వచ్చేసాను. అదేనండి పోహ. పోహ డైట్ కంట్రోల్కి చాలా మంచిది. అండ్ చాలా తినగానే ఫుల్గా ఉండదు, హెవీగా అయిపోదు, లైట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా. ఏం లేదండి, దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఒకవేళ ఇద్దరే ఉండే పని అయితే మీరు ఒక గ్లాస్ అటుకులు తీసుకోండి. ఈ అటుకులు బయట సపరేట్గా పోహా అటుకులు అని అడగండి. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మీకు పోహా అటుకులు దొరుకుతాయి. ఒక గ్లాస్ అటుకులు తీసుకొని ఒక 4 to 5 minutes వరకు వాటర్లో సోక్ చేసుకోండి. దాని తర్వాత వాటర్ ఫిల్టర్ చేసేసి అటుకులు పక్కకు తీసేయండి. అలా తీసి పెట్టుకున్న అటుకులు ఒక కాసేపు పక్కన పెట్టుకోండి. కాబట్టి ఆ తడి ఆరిపోతుంది. ఆ తడి ఆరిపోగానే మనకి పోహా కావాల్సింది ఏంటి అనంటే పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అవి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని ఒక 2 to 3 tablespoons ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చినగపప్పు, వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. వేరుశనగపప్పు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవుతాయి కదా. దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకోండి. ఆ చిటికెడు పసుపు వేయగానే కొంచెం బాగా ఉడుకుతుంది. ఆ బాగా ఫ్రై అయిపోగానే మనము పక్కన తీసి పెట్టుకున్న అటుకుల్ని మిక్స్ చేసేసుకోండి. అటుకులు బాగా కలిసేంత వరకు మీరు మిక్స్ చేయండి. ఆ వేడి కూడా తగులుతుంది అటుకులకి. దీనికోసం మనము పక్కన నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఒకవేళ ఈ మీరు ఇద్దరే అయితే ఒక 1/2 నిమ్మకాయ సరిపోతుంది. ఒకవేళ 4 చేసే పని అయితే ఒక 1/2 నిమ్మకాయ కావాలి. ఆ నిమ్మకాయ బాగా పిండేసిన తర్వాత అటుకులకి బాగా మిక్స్ అయ్యేలా చూడండి. ఆ నిమ్మకాయ రసం పిండుతూ అటుకుల్ని బాగా కలుపుకోండి. సో దట్ నిమ్మకాయ రసం బాగా పడుతుంది అటుకులకి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఆ కొత్తిమీర కంప్లీట్లీ మీ ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.